పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. పారాదీప్కు 780 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు వెల్లడించారు. దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్య దిశగా పయనించనుంది తీవ్ర వాయుగుండం. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్ వైపు ప్రయాణిస్తూ మరింత బలపడే అవకాశం ఉందంటున్నారు. వాయుగుండం ప్రభావంతో వచ్చే 3 రోజులు కోస్తాల వర్షాలు పడతాయి. తీరం వెంబడి 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల చేపల వేట నిషేధించారు అధికారులు. అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం తుఫాన్గా మారింది. వచ్చే 24 గంటల వ్యవధిలో మరింత తీవ్ర రూపాన్ని దాల్చనుంది. ఇది ఆగ్నేయ ఆసియా దేశాల వైపు కదులుతుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో మహారాష్ట్ర గుజరాత్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.